మోడీకి ప్రధాన అర్హత ఉందనుకున్నాం మనం? ముఖ్యమంత్రి అర్హత లేదని వాజ్పేయి గారే చెప్పాడు. ఊళ్ళోకి వస్తే కాళ్ళు ఎరగొడతానని మన చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఇప్పుడు మన చేతులు కట్టుకు నిలబట్టలేదు. ఎవడైతే వాడే, నువ్వేం సరిపోవా నేను సరిపోనా? అదే ఏంటి, ఒకరోజు అవకాశం ఇచ్చాడు, సినిమాలో చూపించాడు. మనం ఈ ప్రజాస్వామ్యంలో ఎవడో పెద్ద ఆకాశంలోంచి ఊడిపడతాడు, వాడికి చాలా గొప్పవాడు, మనం చాలా తక్కువ వాడు అని అనుకోకలా. మనకు సిస్టమ్ ఉంది, సిస్టమ్ పరిపాలిస్తుంది. ఎప్పుడు నా పేరు కూడా పెట్టేయండి, ఏముంది? ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్షం టీడీపీకి వైఎస్ఆర్సీపీకే గొడవ తప్ప రెండు పార్టీలకి కూడా బీజేపీతో ఏ గొడవ లేదు. క్లియర్గా అర్థమైంది కదా, ఈ రెండు పార్టీలకి బీజేపీతో గొడవ లేదు. జనసేన మీద క్లారిటీ నేను ఇవ్వలేను. జనసేన మీద పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చిన రోజున నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. ఆయన ఇప్పటివరకు చెప్తున్నాను, నేను నేర్చుకోవాలి, 5 ఏళ్ళు ఉండడానికి పార్టీ పెట్టాను, నేను ఎక్కడ బలంగా ఉంటే అక్కడే పోటీ చేస్తాను, నాది ఇమీడియట్గా పవర్లోకి రావడం నా ఎజెండా కాదు అని చెప్పి వస్తున్నాడు. ఏమిటి ఎజెండా అన్నది ఆయన ప్రకటించిన రోజున, దాంట్లో లోటుపాట్లు ఏంటి వ్యవహారం ఏంటి మనం చర్చించుకోవచ్చు. ఆయన ప్రకటించుకోవడం నేనే ప్రకటిస్తాను. ఇక్కడ ఇదే చోట సిపిఐ వాళ్ళు మీటింగ్ పెడితే వచ్చాను, వైఎస్ఆర్సిపి మీటింగ్ పెడితే వచ్చాను, జనసేన మీటింగ్ పెట్టుకోనండి వస్తాను. ఇష్యూ గురించి కాంగ్రెస్ గురించా? ఏంటి దాని పరిస్థితి ఏంటనే, దాని ఏం డెవలప్మెంట్ ఉంది? కాంగ్రెస్ ఎవరన్నా 5-6% ఆఫ్ ఓటు రావచ్చు. లేదు, నేను రాసిన లెటర్ ప్రకారం రేపు సెషన్లో కనుక 184 కింద చర్చ అడిగారనుకోండి 10% కూడా దాటచ్చు. కానీ కాంగ్రెస్ పవర్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండదు. ఏ మనుషులు అంటే నీకు నీ మీద విశ్వాసం లేకపోవటం ఒకటి, నీ మీద ద్వేషం ఉండడం ఒకటి, ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఒకసారి నాకు నీ మీద ద్వేషం వచ్చిన తర్వాత నువ్వు ఎంత మంచివాడు అని అందరూ చెప్పినా సరే అది తగ్గడానికి టైం పడుతుంది. అదే నీ మీద విశ్వాసం అతను అని అలాగే చెప్తాడండి ఏమి చేయడండి అన్న తర్వాత కన్విన్స్ చేయొచ్చు వచ్చి, లేదా అతను చేస్తున్నాడు చాలా బాగా, నువ్వంటే చాలా ఇష్టం అతనికంటే, అది మారచ్చు. అది ద్వేషం మాత్రం టైం పడుతుంది. కాంగ్రెస్ మీద ద్వేషం వచ్చింది, కాంగ్రెస్ బీజేపీ కలిపి చేసిన బీజేపీ ఎస్కేప్ అయిపోయింది ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల. ఆ రోజు రాజ్యసభ ఏంటి అన్నది అందరూ చూడటం వల్ల బీజేపీ వచ్చి మనం ఆదుకుందిరా అనేటువంటి ఒక ఫీలింగ్లో వచ్చింది. కాంగ్రెస్ ముంచడానికి ప్రయత్నిస్తే బీజేపీ వాళ్ళు ట్రై చేసి తేల్చడానికి ట్రై చేశారు అన్నటువంటి ఒక ఆలోచన వచ్చింది. టీడీపీ బీజేపీ కలిసి నెగ్గే ఈ ద్వేషం నిజంగా అకారణమైన ద్వేషమే అయినా ఇది తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. 2019 ఎలక్షన్కి తగ్గుతుందని నేను అనుకోవట్లే. ఏమో రేపు 184 పెడితే తగ్గచ్చు, కానీ నెగ్గేంత తగ్గదు. కాంగ్రెస్ నెగ్గడానికి అవకాశం వచ్చినంత ఓటు పర్సంటేజ్ పెరగదు అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.